हाय फ्रेंड्स, वेलकम टू हाउस ऑफ अंगम्मा क्वीन की स्वागतम। ई रोज़ मनं क्यारेट हल्वा चेसुकोबोतुन्नाम। कावाल्सिन पदार्थालु क्यारेट, नेय्यि, पालु, चक्केर, कंडेंस्ड मिल्क, ड्राई फ्रूट्स। क्यारेट्स नि वाटर तो बागा क्लीन चेसुकुन्न तर्वात पीलर सहायं तो इला पील चेसुकोवाली। इला अन्नी क्यारेट्स नि मनं पील चेसुकोनि पक्कन पेट्टुकोवाली। मनं पील चेसुकुन्न क्यारेट नि తురుముకోవాలి। ఇలా మొత్తం క్యారెట్లన్నీ తురిమి పక్కన పెట్టుకోండి। ముందుగా మనం ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి। నెయ్యి మొత్తం కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనం ఇప్పుడు 200 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ తురుమును తీసుకుంటున్నాము। క్యారెట్ తురుమిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి। క్యారెట్ తురుము పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। దీనికి కనీసం 5 నిమిషాల టైం పడుతుంది। క్యారెట్ తురుము బాగా ఫ్రై అయిన తర్వాత 2 మినిట్స్ పాటు లిడ్ పెట్టి ఉంచాలి। 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసి క్యారెట్ ని ఒకసారి కలపెట్టుకోవాలి। క్యారెట్ తురుము బాగా మగ్గిన తర్వాత అందులో సగం కప్పు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాము। చక్కెర మొత్తం బాగా కరిగేంత వరకు మనం బాగా గరిటతో ఇలా తిప్పుతూనే ఉండాలి। చక్కెర మొత్తం బాగా కరిగిన తర్వాత మనం ఇందులో పాలని యాడ్ చేసుకుంటున్నాం। నేను ఇక్కడ 250 ml ఆఫ్ పాలను యాడ్ చేశాను। పాలు పోసిన తర్వాత గరిటతో బాగా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది। పాలు మొత్తం మనం కిల సగం అయిపోయిన తర్వాత క్యారెట్ అనేది బాగా మెత్తబడుతుంది। తర్వాత మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాము। ఇది ఆప్షనల్, మాత్రమే మీకు కండెన్స్డ్ మిల్క్ దొరికితే వాడండి, లేకపోతే దీని బదులు మీరు చక్కెరని వాడుకోవచ్చు। కండెన్స్డ్ మిల్క్లో షుగర్ కూడా ఉంటుంది, చూసి వేసుకోండి। నేను ఇక్కడ సగం కప్పు మాత్రం వాడుతున్నాను, నేను ఆల్రెడీ షుగర్ సగం కప్పు వేసాను కాబట్టి। కండెన్స్డ్ మిల్క్ వాడడం వల్ల మనకి క్యారెట్ హల్వా అనేది చాలా టేస్ట్ వస్తుంది। మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు। కండెన్స్డ్ మిల్క్ మొత్తం క్యారెట్ హల్వాలో ఇలా కలిసిన తర్వాత మనకి ప్యాన్కి అతుక్కోకుండా ఉంటే మనకి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయినట్టు। ఇక్కడ మన క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది। ఇందులో మనం కాస్త ఇలాచి పౌడర్ని యాడ్ చేస్తున్నాము। ఇలాచి పౌడర్ వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు అలా పక్కన పెట్టి ఇలాచి వేసిన 2 సెకండ్స్ తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము। ఎంతో టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము।